దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. మనమంటే ఆయన చాలా ఇష్టపడతాడు. దేవుని మనసంతా కూడా ఎప్పుడు మన మీదనే ఉంటుంది. పరలోకంలో కోట్ల మంది దూతలు ఆయన ముందుండి గాన ప్రతిగానములతో ఆయనను కొనియాడుతున్నా, దేవుడు తన మనసంతా మన మీదనే పెట్టి మన కొరకే ఆలోచిస్తూ మన కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులార్, ఈ ప్రపంచంలో దేవుడు మన కోసం ఆలోచించినంతగా ఎవరూ మన కోసం ఆలోచించరు. దేవుడు మనలను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరూ మనలను ప్రేమించరు. దేవుడు సహాయపడినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరు మనకు అంతగా సహాయపడరు. సహాయపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. తన మనసంతా మన మీదనే పెట్టుకొని ఆయన పరలోకంలో జీవిస్తున్నాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంటే ఆయనకు ఎంత ఇష్టమో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, 121వ కీర్తన 4వ వచనాన్ని మనం చూడగలిగితే, 121వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును జాగ్రత్త చదవండి బైబిలు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఈ మాట మీరు ఆలోచించాలి ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలంటే ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు సంతతి. ఈ మాట వ్రాయబడినప్పుడు ఇశ్రాయేలు అనగా యాకోబు భూమి మీద లేడు, ఆయన సంతానం ఉంది. యాకోబు సంతానం దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న సంతానం, తన పిల్లలుగా నియమించుకున్న వాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళ పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడు అంటే కొనకటం లేదట, నిద్ర కూడా పోవడం లేదటండి. ఎందుకు అంటే అక్కడ వ్రాయబడిన మాట కాపాడుకోవటానికి, కాపాడడానికి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని కాపాడుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళు మన పట్ల ఎంత ఆసక్తిని చూపించరు. రాత్రి అయిపోతే నిద్రపోతారు, మళ్ళీ ఉదయాన్నే మన కోసం ఆలోచిస్తారు. దేవుడైతే రాత్రి అనక పగలనక అసలు నిద్రపోకుండా కొనకకుండా మనలను కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కేవలం ఒక్క ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఈరోజు మనం కూడా దేవుని కోసం ఏర్పాటు చేయబడిన జనాంగం. తాను ఏర్పరచుకున్న పిల్లలం మనం. మనపై కూడా ఆయన అంతే ప్రేమ చూపుతున్నాడు. ఆలోచించండి, కొనకటం లేదు, నిద్ర కూడా పోవడం లేదండి. ఒకవేళ ఆయన నిద్రపోవాలని అనుకున్నా మనం నిద్రపోనిస్తామా? మనం నిద్రపోయేటప్పుడు దేవుడితో ఏం చెప్తాం? దేవా, రాత్రి అయిపోయింది, నేను పడక మీదకి వెళ్ళిపోతున్నాను, నేను నిద్రపోతున్నాను, ప్రశాంతమైన నిద్ర నాకు ప్రసాదించు, నీవు మాత్రం నన్ను కాపాడు. అంటే నువ్వు నిద్రపోవాలి, దేవుడిని ఏమో కాపలా పెట్టాలి. చూసారా? ఆలోచించండి, మనం పడుకుంటాం, దేవుని పనిలో పెడతాం. నిజంగా దేవుడు కూడా నువ్వు పనిలో పెట్టినా పెట్టకపోయినా, నీవు చెప్పినా చెప్పకపోయినా నిన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు
నిద్రపోడు. నిద్రపోడు. ప్రకటన గ్రంథం 4:8 మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 4:8 ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి సర్వాధికారియగు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు రాత్రి పగలు చెప్పుచునే ఉంటారట. రాత్రి పగలు పగలు చెబుతారు, రాత్రి చెప్తారు. ఏమని అంటున్నారండి వాళ్ళు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చూసారా, ఇదే మాట పగలంతా మన ప్రక్కనుండి నీవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఎంత ఆనందం వస్తుందో మనకి. కానీ రాత్రి ప్రక్కన చేరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే చిరాకేస్తుంది. ఎందుకు? నిద్రపోనేవా? ఏంటి గోల? ఏంటి కేకలు? నోరు మూసుకో. చూసారా, ఆ దేవుడి దగ్గర ఈ దూతలు ఎప్పుడు రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, కొనియాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడిది నిద్ర? ఈ సందర్భాలు మనం చూస్తుంటే దేవుడు నిద్రపోయినట్టుగా ఏమీ కనిపించట్లేదు, నిద్రపోతున్నట్లు అనిపించడం లేదు. ఆలోచించాలి. ప్రకటన గ్రంథం 12:10 కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఆ ముందు మాటలు చూస్తే రాత్రింబవళ్ళట మన మీద అపవాది నేరాలు ఎప్పుడెప్పుడు మోపుతున్నాడండి? రాత్రి మోపుతున్నాడు, పగలు. మళ్ళీ చదువునన్న మాట ఎంత బాగుందో చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు చెప్పగా చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు. ఆ మాట అంటలేంచండి, రాత్రి పగలు. రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద, అంటే మన మీదనే ఏమండి, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడేం చేస్తున్నాడంటండి, నేరాలు మోపుతున్నాడట మన మీద రాత్రి పగలు. రాత్రింబవళ్ళు మన సహోదరుల మీద నేరాలు మోపుతూనే ఉన్నారండి. పగలంటే మనం ఏదో తప్పు చేస్తాం, ఏదో ఎవరితోనో తప్పుగా మాట్లాడతాం, తప్పుగా చూసామనుకుందాం. రాత్రి మనం ఏం చేస్తామండి? మరి మన మీద ఎలా నేరం మోపుతున్నాడు వాడు అని మనం ఆలోచిస్తే ఏమండి, మనకు రాత్రి అయితే ఇంకొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి అది పగలు, మరో ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పగలు. చూసారా, మనం నేరం చేసేటప్పుడు మన మీద నేరం మోపుతాడు, ఇంకొకళ్ళు నేరం చేస్తే వాళ్ళ మీద నేరం మోపుతాడు. మన సహోదరుల మీద రాత్రింబవళ్ళు నేరాలు మోపుతానే ఉన్నాడట. నేరాలు చేయించేది వాడే, మోపేది కూడా వాడే. ఇక్కడ విషయం ఏంటంటే నేరం చేపిస్తాడు, నేరాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి మోపుతాడు. చూసావా నీ పిల్లలు ఎన్నో కళ్ళకు అంటున్నావు, ఎంతో ప్రేమిస్తున్నావు, ఎంతో ఆలోచిస్తున్నావు, నిద్ర కూడా పోవడం లేదు. చూడు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అని. మనం చేసే పనులన్నీ కూడా దేవుడు ముందు పెట్టి మన మీద నేరాలు మోపుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఇక ఆయనకు నిద్ర ఎక్కడండి?
రాత్రింబవళ్ళు. ఇక్కడ ఆలోచిస్తే దేవుడు నిద్రపోవట్లేదు, ఇక్కడ సాతాను కూడా నిద్రపోవట్లేదు. రాత్రింబవళ్ళు వాడేం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుడికి చెప్పాలంటే వీడు నిద్రపోకుండా ఉండాలి కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, సాతానుకు నిద్ర లేదు, అటు దేవుడికి కూడా నిద్ర లేదు. కారణం మనమే, మన గురించే సాతాను నిద్రపోవట్లేదు, అటు దేవుడు కూడా నిద్రపోవట్లేదు. మరి దేవుడు నిద్రపోడు కదా, మనకు మాత్రం ఆయన నిద్రనిచ్చాడండి. ఎంత ప్రేమ గలవాడంటే ఆయన నిద్రపోకపోయినా నా పిల్లలు నిద్రపోవాలి అనుకున్నాడండి. తల్లి చూడండి బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో. ఆ పిల్లోడికి ఉదయాన్నే చక్కగా స్నానం చేయించి ఉయ్యల్లో పెట్టి ఊపుతుంటే వాడు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. అది తల్లి ప్రేమ. శుభ్రంగా స్నానం చేపిస్తే నా కుమారుడు చక్కగా నిద్రపోతాడు, చిరాకు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతాడని స్నానం చేయించి తల్లి నిద్రపోకపోతే మరి ఉయ్యల్లో పెట్టి ఊపుతూ ఉంటుంది. నిద్రపోవాలి. ఒక రకంగా నిద్రపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనిషి ప్రతిరోజు ఎన్ని గంటలండి? 8 గంటలు. చిన్నపిల్లలైతే వాళ్ళు ఇంకా ఎక్కువ సమయం నిద్రపోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే. మరి దేవుడు ఎందుకు నిద్రపోవడం లేదు? ఆయనకు ఆరోగ్యం చెడదా? ఆయన నిద్రపోకపోతే ఆయనకు ఆరోగ్యం చెడిపోదా అంటే ఆయన ఆత్మ కదండి, ఆయనకు అవసరం లేదు. కానీ మనకిచ్చాడు నిద్ర. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనకు శరీరం ఇచ్చాడు కదండి దేవుడు, ఈ శరీరానికి ఏం కావాలి? నిద్ర కావాలి. ఆత్మలకు అవసరం లేదు. ఇప్పుడు దేవదూతలు కూడా రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు దేవుడు ఒక్కడే మెలుగుతూ ఉన్నాడా? ఆయన ముందు దేవదూతలు కూడా రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారండి. మరి మనం తెల్లవారులు అలా చేయగలమా? లేదండి. మనం శరీరంతో ఉన్నాము, మనకు నిద్ర కావాలి. ఈ విషయాన్ని ఎరిగిన దేవుడు మనకు నిద్ర పెట్టాడండి. విచిత్రం ఏమిటంటే భూమి మీద కొన్ని శరీరాలు కలిగిన జీవులు అవి నిద్రపోవట్లేదు. ఇప్పుడు చీమలు ఉంటాయి, మీరు చూడండి, అవి నిద్రపోయినట్టుగా ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం చీమ నిద్రలో ఉంది అని మనం ఎప్పుడైనా చూసి అనుకున్నామా? అది రాత్రి కూడా నడిచిపోతానే ఉంటుంది, తిరుగుతూనే ఉంటాయండి ఆ చీమలు. దోమలు చూడండి, వాటికి ఉండదు నిద్ర, మనల్ని నిద్రపోలేవు అంతేనా? అవి నిద్రపోవు, మనలను నిద్రపోనివ్వవు. పశువులు చూడండి, మనం గేదెలు ఆవులు పెంచుకుంటారు కదండి, ఎద్దులు, అవి ఎప్పుడు చూసినా నెమరు వేస్తూనే ఉంటాయి. రాత్రి మనం మధ్యరాత్రులు మనకి మెలకు వచ్చి వాటి దగ్గరికి వెళ్ళామనుకోండి, అవి అలా తోకాడించుకుంటా నెమరు వేసుకుంటా అలానే చూస్తుంటాయి. నిద్రపోవా? నిద్రపోవు. వాటికి శరీరం ఉంది. ఏంటండి దోమలు పోవట్లేదు, చీమలు పోవటం లేదు, ఏమండి? కొన్ని పురుగులు ఉంటాయి, ఆ పురుగులు చూడండి. లైట్లు తెల్లవారులు ఉంచామనుకోండి మనం ఇక్కడ, అవి తెల్లవారులు అక్కడ తిరుగుతూనే ఉంటాయి. మిమ్మల్ని ఇక్కడ తెల్లవారులు ఉంచితే ఎక్కడోళ్ళు అక్కడ పడిపోతారు అంతేనా? అసలు మనం గంట కూడా వినలేము. కొంతమంది చూడండి వెరైటీగా ఇటు వాక్యం చెప్తున్నా అటు నిద్రపోతూనే ఉంటారు. ఎంత చెప్పండి, ఇక వాళ్ళు అలా అలవాటు చేసుకున్నారు. ప్రారంభం నుండి ఉండాలండి. చాలామంది నిద్రపోతూ ఉంటారు, ఇక అది అలవాటు అయిపోతే నువ్వు ఫుల్గా 10 గంటలు నిద్రపోయినా మళ్ళీ నువ్వు వాకింగ్ చెప్పడం ఏమో ఏం చేస్తావు? ఎందుకంటే నువ్వు అలవాటు చేసుకున్నావు, అదొక చెడ్డ అలవాటు, అది మంచిది కాదు. ఏమండి దేవుని వాక్యం చెప్పడం నిద్రపోండి మంచిదే, దానికి ఒక సమయం ఉంది, కానీ వాక్యం చెప్పేటప్పుడు మనం నిద్రపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని జీవులకు నిద్ర లేదు, కానీ మనకు దేవుడు నిద్రనిచ్చాడు. ఎంత ప్రేమ గలవాడు ఆయన. ఎందుకంటే
నా పిల్లలు నేను ఎంత ప్రేమించానో వాళ్ళు తెలుసుకోవాలి. ఆలోచించండి, ఆయన ప్రేమను గుర్తించడం కోసం ఏమండి, ఆయనకు లేని నిద్రను దేవుడు మనకు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని నిద్రపుచ్చి మళ్ళా మనం ఏ పురుగులు బారిన పడకుండా, విషసర్పాల బారిన పడకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. చూడండి, ఒకప్పుడు మన తల్లిదండ్రులకు, పూర్వీకులకు మన తాతల కాలంలో సరైన ఇళ్ళు ఉండేవి కావు, పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళండి వాళ్ళు. నా చిన్నతనంలో కూడా మేము పూరింట్లోనే ఉన్నాం. అప్పుడప్పుడు పైన ఆ కప్పు జరజరా అంటుంటుంది పైన, ఇక్కడ కింద నిద్ర పట్టదు. ఎలకలో ఏదో చిన్న చిన్న పాములు, మట్టి పాములు ఏదో ఉంటాయండి, అవి ఎప్పుడు మంచంలో పడిపోతాయో తెలియదు. ఇప్పుడంటే చక్కగా స్లాబ్ వేసుకొని హ్యాపీగా ఫ్యాన్ తగిలించుకొని నిద్రపోతున్నా, కానీ ఒకప్పుడు నిద్ర ఉండేది కాదు. నేను ఒక చోటకెళ్తే చర్చిలో నాకు అది చిన్న గుడిసె, అందులో వేశారండి మంచం, జరజరా అంటుంటే నాకు నిద్ర పట్టట్లేదు. ఈ లోపల చుట్టూ చూస్తూనే ఉన్నాను, కళ్ళు తెరిచి పక్కనే పాము పడింది, ఇంకేం నిద్రపోతాం మనం. ఒకప్పుడు నిజంగా మనకు సరైన నివాసాలు లేని కాలంలో ఏమండి దేవుడు నిజంగా మనల్ని ఎంతగా కాపాడాడు. కొంతమంది చూడండి పొలాల్లో పడుకుంటారు, కొంతమంది రోడ్లు ప్రక్కనే పడుకుంటారు. ఆ బాతులు మేపుకునే వాళ్ళు చూడండి, వాటిని పెంచుకునే వాళ్ళు ఎక్కడో పొలాల్లో పడుకుంటారు. మనం అనుకుంటాం మనకి ఇంట్లోనే సరిగ్గా నిద్ర పట్టదు, రాత్రి మెలకు వస్తే చుట్టూ చూసుకుంటాం ఒకసారి మంచం చుట్టూ, కాలు కింద పెట్టాలంటే. కానీ వాళ్ళు పొలాల్లో పడుకుంటున్నారు. దేవుడు నిజంగానండి తన పిల్లలను భలే కాపాడతాడండి. ఆయన, నువ్వు నిద్రపోనాయనా, నేను నిన్ను కాపాడుతాను, నీకు కొంత సమయం ఇచ్చాను, ఆ సమయం అయిపోయేంతవరకు నిన్ను కాపాడుకుంటానే ఉంటాను, నీవు నాకు కావాలి. చూసారండి దేవుడు ఎంత ప్రేమ గలవాడు. తనకు నిద్ర లేదు, కొన్ని జీవులకు నిద్ర లేదు, కోట్ల మంది దూతలకు నిద్ర లేదు, కానీ దేవుడు మనిషికి నిద్ర ఇచ్చాడు. ఆదికాండము 2:21 మనం చూడగలిగితే ప్రియులారా, ఆదికాండము 2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు మామూలు నిద్ర కాదంట. మళ్ళా ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు మామూలుగా నిద్రపోయేవాడు, ఇప్పుడు గాఢ నిద్ర. ఎందుకు మరి, ఆయన అనుకున్న ఆపరేషన్ చేయాలి, ప్రకటింపు తీయాలి, అవునా? ఆదామునకు ఏ నిద్ర కలుగు చేశాడట, గాఢమైన నిద్ర కలుగు చేశాడండి. గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కటెముకలలో ఒక దానిని తీసేశాడండి, ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఆదాముకు ఏమి ఇచ్చాడు? నిద్ర ఇచ్చాడండి. నిద్ర మనకి, ఆదాముకైనా నిద్ర మనకు కూడా ఇచ్చాడా? మనకు ఇచ్చాడు. రోజు నిద్రపోతానే ఉన్నాం కదండి మనం. నిద్రపోవడానికి ఆయన ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో తెలుసా? కొంతమందికి ఆ లైట్లు కనబడుతుంటే నిద్ర పట్టదు. దేవుడు పగలంతా కూడా మన కళ్ళ ముందు ఒక పెద్ద లైట్ పెట్టాడు, సూర్యుడు. సాయంత్రం అయిపోయేసరికి సూర్యుడు ఏమైపోవాలి? అస్తమించాలి. ఎందుకంటే అలా వెలుతురు కనబడుతుంటే నా పిల్లలు సరిగా నిద్రపోరు. నేను ఒక మాట చెప్తానండి, దేవుడు సూర్యుని ఒకే చోట నిలిపి ప్రపంచానికంతటికీ ఆయన ఎప్పుడు వెలుగు ఇవ్వగలడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అస్తమించాల్సిన అవసరం లేదు, చీకటి రావాల్సిన అవసరం లేదు. ఉంచాలనుకుంటే ఆ సూర్యుని అలా ఉంచి వెలుగునివ్వగలడు ఆయన. కానీ చీకటి ఎందుకు చేశాడు ఆయన? ఈ వెలుగు చీకట్ల రహస్యం ఏమిటి? వెలుగున్నప్పుడు నీ పనులు నువ్వు చేసుకోవాలి, రాత్రి కాగానే నీవు పడక మీదకి వెళ్ళిపోవాలి. దేవుడట సూర్యునికి ఆజ్ఞాపించాడట, నా పిల్లలు నిద్రపోవాలి గనక నీవు కనబడకుండా వెళ్ళాలి. 104వ కీర్తన 19వ వచనము నుండి చూడండి ప్రియులారా. 104వ కీర్తన 19వ వచనము నుండి ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన హస్తమయ కాలము తెలుసునట.
చూసారా? అంటే ఎప్పుడు ఉదయించాలో, ఎప్పుడు హస్తమించాలో సూర్యుడికి తెలుసటండి. తెలుసు. ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు. నీవు అలా కనబడుతుంటే నా పిల్లలు నిద్రపోవడం కష్టం, కాబట్టి నీవు అస్తమించాలి. ఆ మాట చూడండి, సూర్యునికి అస్తమయ, తన హస్తమయ కాలము తెలియును. నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు ఏమండి సూర్యుడు అస్తమించగానే ఏమొస్తుంది? చీకటి. ఆ చీకటి రాగానే ఏం జరగాలట? అడవి జంతువులన్నీ తిరుగులాడుచుండును. అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ ఆహారాన్ని సమకూర్చుకోవటానికి ఏమండి అదొక సమయం. అడవి జంతువులు కూడా చూడండి, పెద్దగా అవి ఎక్కువగా నిద్రపోయినట్టు మనకి కనబడదు. పగటిపూట తిరుగుతుంటాయి కొన్ని, అవునా? ఇక రాత్రి అంతా బాగా తిరుగుతాయి. దేవుడు వాటికి రాత్రిని ఇచ్చాడు. పడుకుంటాయి ఏదో. కొన్ని జీవులు అయితే అసలు పడుకోవు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు మాత్రం దేవుడు నిద్రపోవాలని సూర్యుని అస్తమింప చేస్తున్నాడు. ఆ తర్వాత మాటలు చూడండి, నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఇప్పుడు ఉదయించాడు, అవేమో పోయి తమ గుహలలో పడుకుంటున్నాయి. కొన్ని జీవులు చూడండి, గుహలలో పడుకుంటున్నాయి సాయంకాలం వరకు. ఇప్పుడు ఈయన లేస్తాడు, మనిషి లేవాలి. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటకై మనుషులు బయలు వెళ్ళుదురు. పగలేమో పని చేయాలి, రాత్రి రాగానే నిద్రపోవాలి. నిజంగానండి, దేవుడు మనకు నిద్ర పెట్టాడు. కొన్ని జీవు అన్ని జీవులు ఏమండి రెస్ట్ తీసుకుంటాయి, కొన్ని జీవులు అసలు ఎప్పుడు రెస్ట్ తీసుకున్నట్టుగా కనబడదు. అటు దేవుడు కూడా నిద్రపోవడం లేదు, మనకు మాత్రం ఆయన నిద్ర పెట్టాడు. ఆదాముకు నిద్ర పెట్టాడు. ఆదాము నుండి మనం అంతా వచ్చాం కదండి, అందరికీ నిద్ర. యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆయనకు నిద్ర, ఆయనలో వచ్చిన మనకి నిద్ర. చూసారా? మనకి సుమారుగా దేవుడు ఒక 60 సంవత్సరాలు ఇచ్చాడంటే అందులో 20 సంవత్సరాలు నిద్రేనండి. రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు సుమారుగా. ఏమండి మనం ఎంతసేపు నిద్రపోవాలని చెప్తున్నాం? 8 గంటలు అంతే కదా. అంటే 8 గంటలు రోజులో నువ్వు నిద్రపోతే 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు నీకు నిద్రకే సరిపోయింది. అంతే కదండి. ఈ మిగతా 16 గంటలు రోజులో 8 గంటలు నిద్రపోవడానికి. కొంతమందికి 8 సరిపోవట్లేదు. 10 గంటలు పడుకుంటారండి కొంతమంది, 12 గంటలు పడుకుంటారండి కొంతమంది. ఎప్పుడు చూసినా నిద్రపోతారండి. అదేంటోనండి, బస్ ఎక్కిన నిద్రే. బస్ ఎక్కిన నిద్ర కొంతమంది ఏమండి నిద్రపోతూనే పని చేస్తుంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా నిద్రేనండి. అప్పుడు అంటుంటాం నిద్రమోహం, అంతేనా? ఎప్పుడు చూసినా నిద్రమోహమే. ప్రియమైన దేవుని పిల్లలారా, సరే దేవుడు నిద్రపోవాలన్నాడు గనక, నీకు నిద్ర పెట్టాడు, నాకు నిద్ర పెట్టాడు గనక నిద్రపోవాలి, మరి మిగతా సమయం ఏం చేయాలి? మరి దేవుని కోసం కష్టపడాలి కదండి. ఇక నిద్రే ముఖ్యమా? ఏమండి ఆలోచించండి, దేవునికి లేని నిద్ర నీకెందుకు ఇచ్చాడు? అదే రాత్రి చెప్పాలనుకున్నాను. దేవునికి లేని నిద్ర నీకెందుకు? నీకెందుకు అంటే దేవుడు తన ప్రేమను నా పిల్లలు తెలుసుకోవాలనుకున్నాడు. అంతేకాదు ఏమండి, నీవు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను నువ్వు ప్రకటించాలి. ఇంకో మాట చెప్పమంటారా, దేవుడి నిద్ర పెట్టడం కూడా అదొక పరీక్ష అండి మనకి. దేవుడు నిద్ర పెట్టడం కూడా పరీక్ష. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు నిద్రపోతుంటారు, దేవుని పని మానేసి.
నీకు ఇవ్వబడిన సమయం, నువ్వు పడుకోవలసినంతసేపు పడుకో, 8 గంటలు పడుకో. మిగతా సమయంలో నేను ఏం చేయాలి? దేవుని పని చేయాలి, నీ పనులు చేసుకోవాలి. ఆయన చూస్తుంటాడు, మరి నా పిల్లలు నా పని చేస్తారా, నిద్రకే ఎక్కువ సమయాన్ని ఇస్తారా, నిద్రపోతులుగా నిద్రాసక్తులుగానే బ్రతుకుతారా? కనీసం నేను ఇచ్చిన కొద్ది సమయంలోనైనా నా కోసం కష్టపడి పని చేస్తారా అని ఆయన చూస్తుంటాడు. కానీ కొంతమంది ఏ పని చేయకుండా ఎప్పుడు నిద్రపోతానే ఉంటారండి. పగటిపూట నిద్రే, రాత్రులు నిద్రలే. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, యోనా గ్రంథం 1:6 చూడగలిగితే, యోనా గ్రంథము 1:6, అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఈయనెవరండి? యోనా గారు. ఈయన దేవుని మాటలు ప్రకటించవలసిన ప్రవక్త. దేవుని పని మానేసి దేవుడు చెప్పిన వైపుకు వెళ్లకుండా దేవుని మాటలు ఇతరులకు ప్రకటించమని దేవుడు చెబితే వాడెక్కాడు శుభ్రంగా వాడ దిగువకు వెళ్ళి నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర అంటే మామూలు నిద్ర కాదు. మళ్ళా చూడండి, అప్పుడప్పుడు ఎవరికైనా గాఢ నిద్ర పట్టిందంటే మనకు నిద్ర పట్టినవారు, ఎందుకంటే పెద్ద పెద్ద అరుపులు. అవునా? ఆబోతులు అరిచినట్టుగా అరుస్తుంటారు కొంతమంది అయితే. గాఢ నిద్రపోతున్నాడు అండి. ఏమైనా ఆలోచన ఉందండి? దేవుడు నాకు పనినిచ్చాడు, ఆ పని చేయకుండా, ఆ పని చేయవలసిన ప్రాంతానికి నేను వెళ్లకుండా మరో ప్రాంతానికి నేను వెళ్ళిపోతున్నానన్న భయం ఉందా? లేదండి. ఏమిటి ఆయనకు అప్పగించిన పని? నినివే పట్టణానికి వెళ్ళి దానికి కలుగబోయే దుర్గతిని ప్రకటించాలి. అది దేవుని పని. ఏమంటే దేవుడు పని చెబితే అతను నినివేకు వెళ్లకుండా తర్షీషుకు వెళుతూ శుభ్రంగా ఓడ దిగువ భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడండి. నేను ఇలా వేరే వైపు ప్రయాణం చేసి వెళుతున్నాను, దేవునికి కోపం వస్తుందేమో, నా మీద కోప పడతాడేమో, నన్ను ఏదైనా చేస్తాడేమో అన్న ఆలోచన లేదండి. నిద్రపోతున్నాడు. ఇప్పుడు వాడ పరిస్థితి ఎలా ఉంది? అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు? ఇతనికి బుద్ధి చెప్పాలి. పెద్ద తుఫాను, అవునా, భయంకరమైన గాలి. ఇప్పుడు ఈ ఓడ మునిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా మొత్తం ఆ ప్రయాణం చేసేవాళ్ళు అందరూ ఏం చేశారండి? ఆ సముద్రంలో పడేశారండి. ప్రాణం, మరి ప్రాణాన్ని కాపాడుకోవాలి. అయినా సరే పరిస్థితి బాగోలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్లకు ప్రార్థనలు చేశారండి. కానీ ఎవరు వాళ్ళ ప్రార్థన విన్నవాళ్ళు లేరు ప్రియులారా. ఈ ఓడనాయకుడు ఏం చేశాడు? క్రిందికి వచ్చాడు. ఆయన చూస్తే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోన. గాఢ నిద్రలో ఉన్నాడట. అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? చూసారా, నీకేమి వచ్చింది? ఏమండి అసలు వాడ పరిస్థితి అలా ఉంటే ఈయన ఎట్లా నిద్రపోతున్నాడండి? వాడ పరిస్థితి అలా ఉంది, ఏమి పట్టి పట్టినట్టుగా ఉన్నాడనమాట. చూసారా, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఈయన చేసి ఉంటాడు ప్రార్థన. కానీ అక్కడ పరిస్థితులు ఏమి చక్కబడే విధంగా లేవు. అప్పుడు అసలు ఎవడి వలన ఈ ప్రమాదం జరుగుతుంది, ఎవని వలన మనం ఈ స్థితిలోకి వెళ్ళాము, ఎవరు తప్పు చేశారు కాబట్టే ఇదిగో ఇలాంటి ప్రమాదం మనకు జరుగుతుంది, మనం అందరం చనిపోయే పరిస్థితులు వచ్చాయి, తెలుసుకుందామని చీట్లు వేశారు. దొంగడు పేరు మీదనే వచ్చినట్టు వచ్చింది. ఎవరు మనలో నేరం చేశారు? ఆ నేరం చేసిన ఆయన పేరు మీదనే చీటి వచ్చింది, పట్టుకున్నారు. ఏంటి అసలు నీ బయోడేటా? ఏంటి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అసలు నువ్వెక్కడ వాడవు? ఏంటి? అప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఆకాశమునకును భూమికిని సముద్రమునకును సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉండని చెబుతున్నాడు. భయం ఉందా? భయం ఉంటే నిద్రపోతాడండి. భయం ఉంటే అడ్డుబొమ్మ ఇటు పోతాడండి. ఆయన చెప్పడానికి మాత్రం భలే చెబుతున్నాడు.
సరేనయ్యా భయభక్తులు కలవాడు, మరి ఎందుకు వచ్చింది ఇదంతా మాకు? ఏమి లేదయ్యా, ఆయన అటు వెళ్ళమన్నా నేను ఇటు వెళ్తున్నాను, ఇదంతా నా వల్లనే వచ్చింది. మరి ఇప్పుడు నేనేం చేయమంటావు? నన్ను తీసి అందులో పడేయండి సముద్రంలో. అంతే ప్రియమైన దేవుని పిల్లారా, నిద్రపోవడం తప్పు కాదు, కానీ దేవుని పని మాని, దేవుని మాటను ప్రక్కకు పెట్టి, దేవుని పని చేయవలసిన వాడు దేవుని పని చేయవలసిన సమయంలో ఆ పని చేయకుండా ఆయన చెప్పే వైపు వెళ్లకుండా మరోవైపు వెళుతున్నాడండి. మరి కోపం రాదండి ఆయనకి? ఓయి నిద్రపోతా అంటున్నాడు, నీకేమి వచ్చినది? మంచి ప్రసంగికుడు అండి యోన, మంచి ప్రసంగికుడు నిజంగా. ఆయన నినువే పట్టణానికి మనసు మార్చుకొని, తర్వాత ఇదంతా పరిస్థితి మనకు తెలుసు, మనసు మార్చుకొని నినువే పట్టణానికి వెళ్ళి ఆయన కాలు నడకన తిరుగుతూ ఆ పట్టణంలో ప్రకటన చేస్తేనండి అందరూ మారిపోయారండి. అందరూ రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు కూడా అందరూ మారిపోయారంటే ఎంత చక్కగా వాక్యం చెప్తాడండి ఆయన, ఎంత చక్కగా వాక్యం చెప్తాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకే వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేసిన దేవుడు కాపాడాడు, ఈయన మనసు మార్చుకున్నాడు. ఆలోచించండి, దేవుడు మనకు నిద్రనిచ్చాడు, నిద్రపోవాలి, నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలి, దేవుని పని చేయవలసిన సమయంలో దేవుని పని చేయాలి. అంతేగాని దేవుని పని మాని నిద్రకు సమయాన్ని ఇవ్వడం అనేది అది మంచి పద్ధతి కాదు. నువ్వు నిద్రపో, దేవుని పనికి వెళ్ళవలసిన సమయంలో దేవుని పనికి నీవు వెళ్ళాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులకు కొంతమంది కాపరులను ఇచ్చాడండి. వాళ్ళు ఎక్కువగా దేని పట్ల ఆసక్తి చూపుతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. తన బాధను, తన ఆవేదనను వ్యక్తం చేసి మాట్లాడుతున్నాడు. పని చేయవలసిన వారు, తన పిల్లలను కాపాడవలసిన కాపరులు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారో చెబుతూ యెషయా గ్రంథం 56:10 ఆయన చెబుతున్న మాటలు చూడండి. యెషయా గ్రంథం 56:10 చదవండి ప్రియులారా. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగకుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని, మళ్ళీ ఎలా పడుకుంటారట, పడుకొని కూడా ఏం చేస్తారట, ఏం కూర, ఏం వండుతున్నావు, అంతే కదండి మరి. చూడండి, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు అంటలేం చేయండి, ఏంటట నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురత పడుతున్నట్లు, ఎంత తినినను వాటికి తృప్తే లేదు. చూశారండి, ఈ కాపరులు, కాపరులను పెట్టాడు ఆయన కాపాడడానికి. తన పిల్లలను కాపాడతారని, తన పిల్లలకు వాక్యం చెబుతారని, మంచి మాటలు చెప్పి సమాజంలో ఆయన కొరకు నడిపిస్తారని కాపరులను ఏర్పాటు చేస్తే ఆ కాపరులు ఎలా తయారైపోయారట, గ్రుడ్డివారు అంటే అసలు కళ్ళు లేవా, ఏమండి మనోనేత్రాలు మూయబడిన వారు, తర్వాత తెలివి లేని వారు. చూశారండి, లోక సంబంధమైన తెలివి ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేని వాళ్ళుగా తయారైపోయారు. ఇశ్రాయేలీలో ఉన్న కాపర్ల గురించి చెప్తున్నానండి. తర్వాత మోగ కుక్కలు అంటున్నాడు, అంటే ఏంటి, నేను చెప్పిన మాటలు చెప్పలేకపోతున్నారు, సత్యాన్ని మొరగలేకపోతున్నారు, ఎంత బాధపడుతున్నాడు. నిద్రాసక్తులు అన్నాడు చూడండి, నిద్రాసక్తులు అంటే నిద్రపోకూడదనే, నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలి, కానీ వీళ్ళు మిగతా సమయంలో కూడా దేవుని పని చేయకుండా ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. కొంతమంది చూడండి, బ్రదర్ వస్తారా, ఈరోజు సువార్త కూడుకుందంటే, లేదు బ్రదర్ నేను నిద్రపోవాలా. దేవుని సేవకులై ఉండి, దేవుని పని చేయవలసిన వారై ఉండి నిద్ర పట్ల ఇంత ఆసక్తిని కనబరుస్తున్నారు చూడండి. అలాగని నిద్రపోకూడదని చెప్పడం లేదండి. దేవుని పని మనం చేయవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఆయన పని చేయాలి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నాడండి. మత్తయి సువార్త 15:32 చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 15:32
అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి, ఎన్ని రోజులు అటండి? 3 రోజులు. వాక్యం చెప్తూనే ఉన్నాడండి, వాళ్ళేమో వింటానే ఉన్నారండి. ఆహా, ఎంత మంచి ప్రసంగమై ఉంటుందండి. ఏమండి, మేము వాక్యం చెప్తుంటాం, వినేవాళ్ళు వింటుంటే కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే మా ప్రసంగాలు అంత టేస్ట్ ఉండవండి. కానీ ప్రభువు చెబితే వాళ్ళు ఆ రోజు 3 దినముల నుండి అలానే వింటానే ఉన్నారటండి. ఆకలిని గుర్తు చేసుకోవడం కానీ ఏమండి. ఇప్పుడు మనం ఆమెనంటే ఏం చేయాలా? వెళ్ళిపోవాలంతే. కొంతమంది ఏమంటారు, ఆమెను అనడేంటి అసలు, ఆ మాట రాదు ఆయన నోట అన్నట్టుగా చూస్తుంటారు. ఆయన ఆ రోజు ఆమెను అనలేదు, చెప్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. నేటికి 3 దినముల నుండి వారు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు, కనుక వారి మీద కనికరపడుచున్నాను. మార్గములో వెళ్ళేటప్పుడు మూర్ఛపోదురు ఏమో, చూసారా? ఆహారం లేదు, సరిగా నిద్ర లేదు, 3 రోజుల నుండి 3 దినముల నుండి నా యొద్ద వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు వారు ఏమండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమయం చాలా తక్కువ కదండి. ఆయనకు తెలుసు, నా సమయం చాలా తక్కువ, ఈ తక్కువ సమయంలో తండ్రి నాకు అప్పగించిన పని అంతా నేను పూర్తి చేయాలి. మరి మనకేమైనా ఎక్కువ ఇచ్చాడా? మనకే తక్కువే. ఎప్పుడు పోతామో తెలీదు, కాబట్టి ఉన్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగని మీరు నిద్రపోవద్దని అనడం లేదు. మరి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి 3 షిఫ్ట్లు ఉంటాయి, అవునా? ఏబిసి 3 షిఫ్ట్లు ఉంటాయి. మరి సి షిఫ్ట్ అంటే పూర్తిగా రాత్రంతా వాళ్ళు పనిచేయాలి. మరి రాత్రంతా పనిచేస్తే మరి వాళ్ళకి నిద్ర ఎలాగంటే తర్వాత నిద్రపోతారు వాళ్ళు. అలాగే మనకు రాత్రి సమయంలో వాక్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు పగటిపూట రెస్ట్ తీసుకోవాలి. బాడీకి రెస్ట్ అవసరమే, అంతే కదండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్నాడు, వాళ్ళ జీవితకాలం అంతా అంతే కదండి. మరి ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ బ్రతుకంతా అలా పనిచేస్తున్నప్పుడు ఇక తప్పనిసరిగా ఆ షిఫ్ట్ వచ్చినప్పుడు వాళ్ళు నిద్ర పోకుండా పని చేయాల్సిందే. ప్రియులారా, దేవుని పని కూడా మనకు అవకాశం వస్తుంది. మరి అవకాశం వచ్చినప్పుడు నువ్వు దేవుని పని చేయాలి, తర్వాత నువ్వు రెస్ట్ కూడా తీసుకోవాలి. నిద్రకే ప్రాధాన్యతనిచ్చి దేవుని పని ఎక్కొట్టేస్తే దేవుడు ఊరుకోడండి. యేసుక్రీస్తు వారికి సమయం చాలా తక్కువ, ఆయన పెద్దగా నిద్ర కూడా పోయేవాడు కాదండి. ఒక మాట చూస్తారా, కీర్తనల గ్రంథం 22వ కీర్తన క్రీస్తును గురించిన ప్రవచనం అండి ఇది. 22వ కీర్తన 1-2 వచనాలు చూడండి ప్రియులారా. 22వ కీర్తన 1-2 వచనాలు, నా దేవా నా దేవా నన్ను నేల విడనాడితివి, యేసుక్రీస్తును గురించిన ప్రవచనం అండి. ఆయన సెలవులో ఇదే మాట అంటాడు కదండి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటాడు ఆయన. నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. చూడండి, ఒలీవుల కొండకు వెళ్ళి ఆ తండ్రితో అలా గడిపేవాడండి. ఎప్పుడు నిద్రపోయేవాడో తెలియదు ప్రియులారా, అవునా? పగలంతా వాక్యం చెప్పేవాడు, రాత్రి సమయం కాగానే ఒలీవుల కొండకు వెళ్ళి ఆ తండ్రితో గడుపుతూ. మరి ఎంత సమయం నిద్రపోయేవాడో మనకు తెలియదు, కానీ నిజంగానండి ఆయన ఎక్కువ సమయాన్ని తండ్రి పనిలోనే ఆయన గడిపాడు ప్రియులారా. ఎంత మంచి మాట చదువుకున్నాం చూడండి, పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు కదయ్యా. చూసారా, నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికిన తీరు మనం చూస్తే ప్రియులారా, అలాగనే ఆయన మనల్ని నిద్రపోవద్దని చెప్పలేదండి. మనకు కావలసినంత నిద్రపోవాలి, కానీ మిగతా సమయాన్నైనా మనం దేవుని కోసం కేటాయించి మన పనులు చేసుకొని దేవుని పనులు చేయగలుగుతున్నామా? అసలు నిజంగానండి దేవుని పనులు ఎంత ఆనందం ఉంటుందో చెప్పమంటారా? అది భార్యాభర్తల మధ్య కూడా దొరకదండి ఆనందం, ప్రేసి ప్రియుల మధ్య దొరకదండి ఆనందం, తల్లిదండ్రులు పిల్లల మధ్య దొరకదండి ఆనందం. సహోదరులు మాతో పాటు ప్రతిరోజు
ఎక్కడికైనా సువార్తకు వస్తూ ఉంటారండి. నిజంగా ఆ పని చేసి అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చినా అదేంటోనండి, అదొక ఆనందం అండి, సంతోషం. పని చేయకుండా ఇంట్లో ఉండి పడుకోండి. మనం పని చేయటం దేవుని పని అలవాటు చేసుకొని మీరు పోకుండా ఇంటి దగ్గర ఉండండి, మళ్ళీ నిద్ర పడితే నన్ను అడగండి. దాని మీద మనకు ధ్యాస ఉండాలి, కానీ దేవుని పనిలో ఉండే ఆనందం అది మామూలు ఆనందం కాదు. ఎందుకంటే ఈరోజు నేను దేవుని పనిలో గడిపా కొంత సమయాన్ని, నా దేవునికి ఇచ్చా నేను. అందరేమో శుభ్రంగా తిని పడుకుంటే మనకేంటండి ఈ చలులు ఈ బాధలు. ఆలోచించండి, దేవుని కోసం కష్టపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, అపోస్తుడైన పౌలు గారు, ఆయనకు అవకాశం దొరికింది వాక్యం చెప్పడానికి, దాన్ని భలే సద్వినియోగం చేసుకున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు 20:7 మనం చూడగలిగితే, అపోస్తుల కార్యముల గ్రంథం 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండగా వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్సుడు, మరి ఈయన వాక్యం చెబుతుంటే ఆయన వినాలి కదా, కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడట. పౌలు చాలాసేపు ప్రసంగించున్నందున అప్పుడప్పుడు మేము అనుకుంటుంటాం మా ప్రసంగాలు బోరు కొట్టి నిద్రపోతున్నారేమో అనుకుంటున్నాం. మరి పౌలు గారు మంచి ప్రసంగికుడు, అవునా? ఆయన మంచి ప్రసంగికుడు అయినందున ఆయనకు ఒక పేరు కూడా పెట్టారు. ముఖ్య ప్రసంగికుడు అయినందుకు ఆయనకు పేరేం పెట్టారండి? ద్యుపతి, తర్వాత బర్నబాకు, హెర్మే, ఆ పేర్లు ఉంటాయి. మరి ఎవరికి ఏ పేరు అనేది కరెక్ట్ చూడండి. ముఖ్య ప్రసంగికుడు అంటే ఆ దేవత బాగా మాట్లాడగలిగే దేవత పేరు వాళ్ళకి పెట్టారండి. ముఖ్య ప్రసంగికుడు అయినందున అక్కడ చదువున్నాను, బర్నబాకు ద్యుపతి అని, అది పౌలు కాదు ద్యుపతి, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున ఆయనకు హెర్మే, అంటే హెర్మే అనే దేవత బాగా చాకచక్యంగా చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉందని వాళ్ళు గుర్తించారు. ఆ పేరు ఈయనకి పెట్టారు. దేవతలే మన మధ్యకి దిగొచ్చారు, అవునా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రియులారా ఆలోచించండి, మరి అంత మంచి ప్రసంగం చేసి ఆయన ప్రసంగం చేస్తుంటే నిద్రపోతున్నాడు. కారణం ఏంటంటే వాక్యం టేస్ట్గా లేదని కాదు, సమయం ఎక్కువైపోయింది, ఆయన బాధ అయింది, వెళ్ళిపోవాలి మరో చోటకి, మళ్ళీ కుదరదు, చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి. మొన్న రాత్రి ఆత్మీయ సమావేశం పెట్టాం, చెప్పుకోవలసిన మాటలు చాలా ఉన్నాయి. పాపం కొంతమంది అలా చూస్తున్నారు, ఎప్పుడు ముగిస్తారు, అసలు ఆమె అనటం ఉంటుందా ఇక్కడ అన్నట్టుగా చూశారు. ఒకటైపోయింది, మళ్ళీ మనం అందరం కూడుకోవడానికి సమయం కుదరదు. ప్రియమైన దేవుని వారలారు, కొన్ని కొన్ని సందర్భాలలో దేవుని పని చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆ పనికి సమయాన్ని ఇవ్వాలి. తర్వాత మనం రెస్ట్ కూడా తీసుకోవాలి, ఆరోగ్యం కూడా అవసరం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం సేవ చేయగలుగుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, నిజంగా పౌలు గారు ఎన్నో సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపాడండి. కొరింథీయులకు రాసిన 2:25 చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2:11 మీరు చూడగలిగితే, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మార్లు ఓడ పగిలి శ్రమపడి తిని. ఏమండి ఆ ఓడ పగిలి శ్రమపడే సమయంలో ఇంకేమి నిద్ర ఉంటుందండి? సముద్రంలో ఓడ పగిలిపోయింది, ఓడ అంటే సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు. తర్వాత ఒక రాత్రింబవళ్ళు సముద్రములోనే గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల వలన ఆపదలలోనూ
ఇంకా 27 వచనానికి వస్తే, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను అన్నాడు. అండర్లైన్ చేయండి, తరచుగా జాగరణములంటే, జాగరణ అంటే అండి, హైందవ సహోదరులు ఆయా పండుగల సందర్భాల్లో ఆ గుడులకు వెళ్ళిపోయి ఆ దేవాలయాల్లో జాగారం అంటారు వాళ్ళు. జాగరణ అంటే ఏంటి? నిద్రపోవటం కాదు, కూర్చొని మాట్లాడుకుంటుంటారు అక్కడ. నిద్రపోవడానికి కాదు అక్కడికి వెళ్ళింది, జాగరణ. మన ప్రాంతాల్లో ఒక ఏమండి ఒక పద్ధతి పెట్టుకున్నారు, ఎవరైనా చనిపోతే ఆ పెద్దలు వచ్చి తెల్లవారులు అక్కడ ఆ మంట వేసుకొని అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటా గడుపుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? జాగారం అంట. పౌలు గారికి నిజంగానండి దేవుని సేవలో ఇలాంటి పరిస్థితులు తరచుగా అంటే అప్పుడప్పుడు ఇలాంటిది వస్తూనే ఉంది. తరచుగా జాగరణములతోనూ అన్నాడు చూడండి, ఆకలి దప్పులతోనూ ఉపవాసములతోనూ చలితోనూ ఎన్ని చెప్పాడండి. ఇంకా చెప్పవలసినవి తరచుగా జాగరణములతో అంటే ఏంటి? దేవుని పనిలో వెళుతున్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాడండి, నిద్రలేని రాత్రులు గడిపాడు. అలాగని తర్వాత రెస్ట్ తీసుకోలేదు నేను చెప్పడం లేదు. మీరు కూడా నిద్ర లేకుండా గడిపేయండి, అనారోగ్యం పాలైపోండి అని చెప్పడం లేదు. అవకాశం మనకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పే అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. తిమోతికు రాసిన 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ వాక్యమును ప్రకటించుము. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలండి, సమయమందును అసమయమందును. సమయమందంటే ఇప్పుడు మనం వెళ్ళగలిగే సమయం. అసమయమందంటే అర్ధరాత్రి కూడా వాక్యం చెప్తున్నాను అనుకోండి, 1 గంట తర్వాత కూడా వాక్యం చెప్తున్నాం అనుకోండి రాత్రుల్లో, దాన్ని ఏమంటారు? ఇదేంటి ఆ సమయంలో చెప్తున్నాడు? ప్రియమైన దేవుని వారలారా, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్పే అవకాశాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మమ్మల్ని సేవకులు, ఎవడు మా దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, ఆ సమయంలో మీరు 11, 12 వచ్చి వాక్యం చెప్పగలుగుతారా అంటే మరి మేము చెప్పమండి అని అంటామా? వెళ్ళాల్సిందే. ఎన్నో సందర్భాలు అలా వెళ్ళాం, ఎందుకంటే ఎప్పుడూ దేవుని వాక్యం చెప్పే అవకాశం మనకి దొరకదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఈ సత్యం వినపడడం లేదు కదా. మన ప్రాంతాల్లోనంటే మనం వాక్యం చెప్తున్నాం, వేరే ప్రాంతాల్లో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అలాగని మీరు ఈ సమయంలో పిలుస్తారేంటని అనటం కాదు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయమందును అసమయమందును. ఆ తర్వాత మళ్ళీ నీవు రెస్ట్ తీసుకో, ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యాన్ని కాపాడుకో. దేవుడు ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని చెప్పడం లేదండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆత్మల రక్షణే ధ్యేయంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆలోచించండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మేము మరి మీటింగ్స్కి డేట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏవేవో పాఠాలు కోరుకుంటారండి, ఆ పాఠాలు మరి సిద్ధం చేసుకోవాలి కదా ఉదయాన్నే. మరి ఈరోజు సాయంత్రం ఇప్పుడు రాత్రి ఈ సమయంలో మరి వాక్యం చెప్తున్నాం, మరలా రేపు ఉదయాన్నే వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రాత్రి ప్రిపేర్ అవ్వాలి. చూసారా, నిద్ర ఉండదండి, ప్రిపేర్ అవ్వాలి. మరి అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు? రాత్రి పోలంపల్లిలో వచ్చాం, మళ్ళీ ఈరోజు ఉదయానికే 4 గంటల్లో మీటింగ్ అండి, పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి. మరి ఏదో ఒకటి మనసులో ఇక ఆలోచన వస్తూ ఉంది పడుకున్నా కానీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అవసరమైతే వాక్యానికి సిద్ధపడడానికి రాత్రి అయినా మనం కొంత సమయాన్ని హెచ్చించుకొని దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పడానికి మనం సిద్ధపడి వెళ్ళాలి. 119వ కీర్తన 62వ వచనాన్ని మీరు చూస్తే, ఒకనాడు దావీదు గారు దేవుని వాక్యం పట్ల, ఎందుకంటే ఆయన సేవకుడండి, తన తరము వారికి ఏం చేశాడు? ఆయన
సేవ చేసి నిద్రించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు, తెలుసుకునేవాడు, తన ప్రజలకు ఆ వాక్యాన్ని తెలియచేసేవాడండి. చూడండి 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. ఏమండి దేవునికట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఎప్పుడు లేస్తున్నాడట ఆయన? అర్ధరాత్రి వేళ, అసలు పగలంతా ఆయనకి ఎంత పని ఉంటుందని రాజు కదండి, అసలు రెస్ట్ ఉంటుందా? మళ్ళీ అర్ధరాత్రి దేవుని వాక్యం కోసం ఆయన సమయాన్ని కేటాయించుకుంటున్నాడట. అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను. దేనికోసం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం అట. చూడండి 148వ వచనం, అక్కడే 119వ కీర్తన 148వ వచనం, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకుందును అన్నాడండి. చూసారా? అంటే రాత్రిజాములు ఇంక అవ్వలేదు, ఆయన కన్నులు తెరుచుకున్నాడు. దేనికోసం? వాక్యం కోసం. మరి సమాజానికి చెప్పాలి కదండి, నిజంగా మంచి వాక్యం చెప్పాలని తపన కలిగిన సేవకులు ఎప్పుడు సమయం దొరికిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో ఉన్నంతకాలమే మనకు వాక్యం చెప్పే అవకాశం ఉంది. ఈ లోకంలో మనం ఉన్నంతకాలమే దేవుని పని చేసే అవకాశం ఉంది. యోహాను సువార్త చివరి మాట, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారండి, పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చెయ్యలేడు. ఎప్పుడు చేయాలట? పగలు చేయాలి, రాత్రి వచ్చుచున్నది, ఎవడు చేయలేడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఈరోజు ఉన్న సౌకర్యాలు అప్పుడు లేవండి. ఇంకా మనం ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే, ఈ బ్రతికుండగానే పగలున్నంత వరకు అంటే నీ బ్రతుకులో ఏమండి, నీకు బ్రతికే అవకాశం ఈ కాలంలో ఉన్నప్పుడే నువ్వు చెయ్యాలి దేవుని పని. తర్వాత రాత్రి వచ్చుచున్నది, ఇక మనం మరణిస్తే ఆ తర్వాత చెప్పడానికి కుదరదండి, అప్పుడు కుదరదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే మాట ఒకటే, ఇక్కడ నువ్వు నిద్రపోవాలనుకుంటున్నావా, ఇక నీవు మరణం తర్వాత నిద్రపోయే పరిస్థితులు ఉండవు. ఇక్కడ దేవుడిచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకుండా, దేవుని పని చేయకుండా నీవు ఎప్పుడు నిద్ర 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 అనుకుంటూ నిద్రాసక్తులుగానే మీరు ఉంటే మరణం తర్వాత ఇక నిద్ర ఉండదు. ఏముండదు? నరకానికి వెళ్తే ఇంకేం నిద్ర ఉంటుందండి? అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడం, ఎప్పుడు ఎప్పుడు ఏడవైనా 24 అవర్స్. ఇక నిద్ర లేదు, ఇక్కడ నిద్రపోయావు కదా ఫుల్గా, ఇక అక్కడ నీకు నిద్ర పట్టకుండా చేస్తాడంతే. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నరకానికి వెళితే అక్కడ ఏముండదు? నిద్ర ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, మనకు చావు లేదు, ఇక నిద్రపోయే పరిస్థితి లేదు. ఒకవేళ దేవుడిచ్చిన సమయాన్ని ఇక్కడ నీవు సద్వినియోగం చేసుకొని నీవు దేవుని కోసం కొంత సమయాన్ని హెచ్చించగలిగితే నీకు ఎంత విశ్రాంతి, ఎంత నెమ్మది నీ కోసం ఎదురు చూస్తుంది పరదయసులో. ఆ తర్వాత ప్రభు వస్తాడు, పరలోకంలో యుగయుగాలు మనం విశ్రాంతి తీసుకుంటాం. ఆలోచించండి ప్రియులారా, మీకు మంచి జీవితం కావాలనుకుంటున్నారా? దేవుని పనిచేయండి. ఏమండి నిద్రే లేని దేవుడు మనకు ఎందుకు నిద్రనిచ్చాడు అంటే, ఈ నిద్ర కూడా ఆయన ప్రేమను తెలుసుకోవడానికే కదా, అదొక పరీక్ష. నువ్వు అసలు ఎంత సమయం నిద్రపోతావు? నా కోసం సమయాన్ని ఇచ్చిస్తావా, లేకపోతే నిద్ర కోసమే ఈ లోకంలో ఆలోచిస్తావా? ఇది ఒక పెద్ద పరీక్ష అండి. మనకి జీవితకాలం పరీక్షే, ఈ లోకంలో ప్రతిరోజు మనకు పరీక్షే. ఈ నిద్రనిచ్చి కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నిద్రిచ్చాడని ఎప్పుడు పోతావు? 8 గంటలు అవసరం కదా పడుకో. మిగతా సమయంలో కూడా నీవు నిద్రనే కోరుకుంటే ఇక నీకు నిద్ర పట్టే పరిస్థితులు ఉండవు, నిద్ర పట్టకుండా చేస్తాడు. కనుక
దేవుని కోసం కష్టపడి మరి దేవుని మాటలు చెప్పే అవకాశం మనకు ఉన్నప్పుడు ప్రియులారా సద్వినియోగం చేసుకుంటూ దేవుని కార్యక్రమాలలో మీరు కొనసాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాం నాయనా. ఈ చలిలో, ఈ భయంకరమైన చలిలో కూర్చోండి విలువైన మాటలు పిల్లలు ఆలకించారు, నీ వాక్యానికే ప్రాధాన్యతనిచ్చారు. దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. వచ్చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మీ పిల్లలు, మరి పుల్లయ్య గారి కుటుంబం, అలాగే నాగేశ్వరరావు గారి కుటుంబం తమ కష్టాన్ని హెచ్చించి వచ్చిన వారందరికీ అన్ని ఏర్పాట్లు చేసి ఇంత మంచి మాటలు వినడానికి కారకులయ్యారు. వారికి నూరంతలుగా ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించండి. వేదిక మీద ఉన్న మీ యొక్క దాసులందరినీ ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మంచి మనసుతో మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పనిలో ఎప్పుడూ ఆసక్తితో మేము ముందుకు కొనసాగులాగున మమ్మల్ని ఆశీర్వదించమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.